అభిలాష్ రావు గారు, సో మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు, ఎందుకంటే మీ పార్టీని మీరు డిఫైన్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ లైన్లో లేరు రేవంత్ రెడ్డి, పార్టీని చెడగొడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? అంటే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే పార్టీని గెలిపిస్తాడా, మేమందరం అవసరం లేదా అనే యాంగిల్లో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి? పార్టీ అయిన తర్వాత తప్పకుండా అందరి సమిష్టి కృషి, ఏ ఒక్కరు కూడా ఉండదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న రాష్ట్రం తెలంగాణ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గత సారథి రేవంత్ రెడ్డి గారు మాత్రమే 100% రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఒక శక్తి సామర్థ్యాలు ఉన్న ఒక నాయకుడు. కాబట్టి దీనిలో రేవంత్ రెడ్డి గారిని తక్కువ చేయడం మాత్రం నిర్మమాటంగా ఏ ఒక కాంగ్రెస్ కార్యకర్త కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న ఏ ఒక నాయకుడు కానీ అది క్షమించరు. అయితే పీసీసీ ప్రెసిడెంట్ గా మాట చెప్తున్నారా, పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి చెప్తున్నారా, లేదా వ్యక్తిగతంగా నాయకుడిగా చెప్తున్నారా? నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడే చెప్తున్నా. ఇవాళ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి మా రథ సారథి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా జూలై 7వ తారీఖున వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దళిత గిరిజన దండోరా విషయంలో కానీ, నిరుద్యోగ జంగ్ సైరన్ విషయంలో కానీ, లేకుంటే మన ఊరు మన పూరు కానీ, కాంగ్రెస్ కళ్ళలోకి కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీని జవసత్వాలు నింపి క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో. కాబట్టి అంతర్గతంగా విభేదాలు ఉంటే వారు అంతర్గతంగా చర్చించుకుని 4 గోడల మొదలు కూర్చొని మాట్లాడుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వానికి కానీ మాలాంటి వాళ్ళకి కానీ తప్పకుండా ఒక భరోసా వస్తుంది. బయటకు వచ్చి కొంచెము ఏదో ఒక అవివేకిలాగా మాట్లాడము, క్షేత్రస్థాయిలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తల నాయకత్వం మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. అయితే నేను డిప్లొమాటిక్ గా చెప్పడం లేదు ఇక్కడ కృష్ణ గారు, నేనేమంటున్నాను, పరమేశ్వర్ అండి, నా పేరు పరమేశ్వర్ అండి, పరమేశ్వర్ గారు, డిప్లొమాటిక్ గా చెప్పడం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఉదాహరణకి టిఆర్ఎస్ గురించి మీరు ఇంతమంది ఒక మాట మాట్లాడినారు, మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వచ్చినారు, అసమ్మతి గలం వినిపించలేదా? ఆల నరేంద్ర గారిని కలుపుకున్నారు, ఆల నరేంద్ర గారు ఏమాడని కేసీఆర్ గురించి, విజయశాంతి గారు తల్లి తెలంగాణ, విజయశాంతి గారు ఏమాట్లాడిన కేసీఆర్ గురించి, చంద్రశేఖర్ గారు ఏమాట్లాడిన మన కేసీఆర్ గురించి, రాబోన్ నాయక్ గారు ఏమాడిన కేసీఆర్ గురించి, రవీందర్ నాయక్ గారు ఏమాట్లాడిన కేసీఆర్ గురించి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమాట్లాడినారు, జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు ఏమాట్లాడినారు, ఎమ్మెల్సీ గతంలో రెహమాన్ గారు ఏమాట్లాడినారు, వాళ్ళు స్వర్గస్థులు లేనారు ఏమాట్లాడినారు, కేకే మహేందర్ రెడ్డి గారు ఏమాట్లాడినారు, పార్టీలు ఉండే మాట్లాడినారు కదా. అంతే ఎందుకంటే నినాక మొన్న సరిగ్గా 4 నెలల క్రితం ఈటల రాజేందర్ గారు ఈ పార్టీకి సంబంధించి గులాబీ పార్టీకి మేము అందరం ఓనర్లు అన్నారు. ఆ చిన్న మాటనే సహించలేకపోయిండు కేసీఆర్. నియంతృత్వ ధోరణి కనిపిస్తలేదా? అది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధం కాదా? ఒక పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే మంత్రి చేసిన వ్యక్తి ఎస్ ఈ పార్టీకి మేము ఓనర్లం అనే ఒక స్వేచ్ఛ కూడా లేదు టిఆర్ఎస్ పార్టీలో, అనే స్వేచ్ఛ బీజేపీ పార్టీలో కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ కుంపముచ్చుతుందని కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ ఈరోజు పార్టీని, పార్టీ కార్యకర్తలకు, కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని కదా చర్చ.